నందమూరి తారక రామారావు 101వ జయంతి సందర్భంగా మంగళవారం కలువాయి టీడీపీ కార్యాలయంలో టీడీపీ మండల అధ్యక్షులు వెంకటేశ్వర్లు నాయుడు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి బుజ్జిరెడ్డి, కిషోర్ రెడ్డి, విజయ భాస్కర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, సోమయ్య, మల్లికార్జున్ యాదవ్ పార్టీ శ్రేణులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర నాయుడు వేణుగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ స్వర్గీయ ఎన్టీఆర్ కారణజన్ముడు, యుగ పురుషుడని, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో పేదవాడికి పట్టెడన్నం పెట్టాలన్న సంకల్పంతో కిలో బియ్యం 2 రూపాయల పథకం తీసుకొచ్చారని కొనియాడారు. పేదలకు పక్కా ఇల్లు ఇచ్చిన ఘనత అన్న ఎన్టీఆర్ దని, సంక్షేమ పథకాల ఆరాధ్యుడు నందమూరి తారక రాముడని వ్యాఖ్యానించారు. పుట్టినరోజు కార్యక్రమం సందర్భంగా 100వ సంవత్సరం పూర్తి చేసుకొని 100వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా ప్రతి సంవత్సరం మహానాడు కార్యక్రమం జరుగుతూ ఉన్నది. కానీ ఈ సంవత్సరం ఎలక్షన్ కోడ్ ఉన్నందువల్ల మహానాడు కార్యక్రమాన్ని వాయిదా వేసి ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం పేద ప్రజలకు సేవ చేయాలి, వాళ్ళకందరికీ అభివృద్ధి కార్యక్రమాలు అందించాలి అనే ఉద్దేశంతో కూడు, గుడ్డ, కూడు అనే పథకాలు పెట్టి, కూడు అంటే 2 రూపాయల కిలో బియ్యం, గుడ్డ అంటే జనతా వస్త్రాలు, చేనేత కార్మికులకి ఆ రోజు దైన్యమైన స్థితిలో ఉన్నారు. వాళ్ళ ద్వారా చేనేత వస్త్రాలను లేయించి ప్రభుత్వం కొనుగోలు చేసి అవి ఖాదీ ద్వారా సబ్సిడీ రేట్లకి గుడ్డలుగా అందించడం జరిగింది. ఇకపోతే గూడు ప్రతి ఒక్క ఏ ఊరికి పోయినా మధ్యతరగతి రైతులైతేనేమి, బడుగు బలహీన వర్గాలైతేనేమి పూరి గుడిసెల్లో, తాటాకు గుడిసెల్లో ఉండటం చూసి వీళ్ళకి ఏదైనా ఒక మంచి ఇల్లు కట్టించాలి అనే ఉద్దేశంతో ఆ రోజు పక్కా ఇళ్ల నిర్మాణం చేయటం జరిగింది. నమస్కారం. ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు 101వ జయంతి సందర్భంగా నెల్లూరు జిల్లా ఉమ్మడి వెంకటగిరి నియోజకవర్గం కలువాయి మండల కేంద్రంలో ఈరోజు ఘనంగా కార్యకర్తలు, నాయకులు ఆధ్వర్యంలో రామారావు గారికి పుట్టినరోజు జరుపుకోవడం మా అందరికీ గర్వకారణంగా ఉంది. ఎందుకంటే ఒకసారి కృష్ణుడు వేషధారణలో రామారావు కట్అవుట్ కనపడింది, పెట్టున్నారు. ఇందిరా గాంధీ వచ్చి దానికి దండం పెట్టుకున్నది. అమ్మ అమ్మ అది కృష్ణుడు కాదు, ఎన్టీ రామారావు ఆ వేషంలో ఉన్నాడు అని. అట్లా ఆయన ఏంటంటే ఏ వేష వెంకటేశ్వర నాయుడు చెప్పినట్టు ఈ జానపదంలో పౌరాణిక పాత్రలు రాముడు కానీ, కృష్ణుడు కానీ, దుర్యోధనుడు కానీ, కర్ణుడు కానీ ప్రతి ఒక్కటి కూడా ఆయనకి ఆయన సాటే, ఆయనకి ఎవరూ సాటలేరు. అటువంటి నటనా రంగంలో సార్వభౌముడిగా ఉన్నటువంటి వాడు 9 నెలల్లో పార్టీ పెట్టి పేదల సంక్షేమం కోసం అధికారంలో తీసుకొని వచ్చినటువంటి ఏకైక నాయకుడు ఈ ప్రపంచంలో ఎన్టీ రామారావు. అంతేకాకుండా కేంద్రంలో నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా కూడా దేశ రాజకీయాల్లో కూడా మలుపులు తిప్పి ఎన్నో గొప్ప కార్యక్రమాలు ఈ దేశంలో వెలుగు చూపినటువంటి వ్యక్తి, ఒక శక్తి అన్న ఎన్టీఆర్ గారు. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు అనేది ఈ దేశంలో మొదలు పెట్టిందే ఎన్టీ రామారావు. 30 రూపాయలు పెన్షన్, 30 రూపాయలు పెన్షను, అదేవిధంగా సగం ధరకే జనతా వస్త్రాలు, అదేవిధంగా పేదలకు ఇళ్ళు అనే కార్యక్రమం, పట్టా ఇచ్చి పక్కా గృహాలు నిర్మించిన ఘనత ఈ దేశంలో మొదటిగా ఎన్టీ రామారావుకే దక్కింది. అని నిన్న మరి మా మంత్రి కాకాడి గోవర్ధన్ రెడ్డి నిన్న కలెక్టర్ మీద, ఎలక్షన్ కమిషన్ మీద ధ్వజమెత్తుతున్నాడు. ఇప్పుడు దాకా వాడుకొని వాళ్ళను ఎన్నో అక్రమాలు, క్వాడ్య అక్రమాలు జరుగుతుంటే ఈ జిల్లాలో ఎస్పీలు, కలెక్టర్లు ఏమి పలకుండా చూస్తుంటే మీరు దోపిడీ చేసుకుంటే ఈరోజు ఓడిపోతున్నామని కలెక్టర్ గారి మీద, ఈసీ గారి మీద దారుణంగా ఆరోపణలు చేయడం, అది కాకాడి గోవర్ధన్ రెడ్డికి అంది అంటే వాళ్ళకే లెక్కైపోయింది. అంబటి రాంబాబు, రోజా, ఈయన అనిల్ కుమార్ యాదవ్, అదేవిధంగా వీళ్ళంతా కూడా వాళ్ళే ఓడిపోతున్నట్టు పేపర్ తెచ్చుకున్నారు. అందువల్ల ఇది ఈ విధంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అక్రమాలు, దౌర్జన్యాలు ఎక్కువైపోయినాయి. ఇలాంటి వాటిని కట్టడి చేసి ప్రజలు ఆశీర్వదించి 80% పైన ఓట్లు ఎక్కడెక్కడి నుంచో వచ్చి
మన కూటమి గుద్దారు కాబట్టి మూడు పార్టీల కూటమి అక్కడ విజయం వస్తుంది. అదే అన్న ఎన్టీ రామారావు గారికి మేము సమర్పించే కానుక తెలియజేయాలి.